ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. ఒక సినిమా ప్రేమికుడిగా నేను ప్రతి సినిమా ఫ్రైడే ఫస్ట్ షో మా గ్యాంగ్తో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను, కానీ ప్రతి ఫ్రైడే మంచి సినిమాలు రావు. అలాంటి సినిమాలు మనలో సినిమా చూసే ఆసక్తిని ఉత్సాహాన్ని నాశనం చేస్తాయి. చెత్త సినిమాలు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం, ముఖ్యంగా మీరు డబ్బులు పెట్టే విషయంలో కూడా. ఒక ఉత్సాహభరితమైన సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అంటే చెత్త సినిమాలకు దూరంగా ఉండండి. అందుకే నేను ఈ వీక్ విడుదలవుతున్న ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా గురించి ఎదురు చూస్తున్నాను. మీరు అలాగే చేయండి, మీ గ్యాంగ్తో కలిసి థియేటర్కి రండి. కష్టపడి లైన్లో నిల్చొని టికెట్లు కొన్నాక ఆ సినిమా బాగుండాలని అనుకుంటాను, ఎందుకంటే ఆ సినిమా బాగాలేకపోతే మీరు మరియు మీ గ్యాంగ్ భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఒక చెత్త సినిమాకి తీసుకెళ్ళడం వల్ల మీ గ్యాంగ్లో మీ పరువును కోల్పోకండి, చక్కగా ఉండండి, చెత్త సినిమాలకు దూరంగా ఉండండి. మీ గ్యాంగ్లో మీ పరువు నిలబడాలి అంటే ఈ సినిమాకి మీ గ్యాంగ్తో రండి. ఒక చెత్త సినిమాకి డబ్బులు కట్టి థియేటర్లో కూర్చొని ఫోన్ చూడడం అనేది చాలా దారుణం బ్రో. అది మీ తప్పు వల్ల అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ టికెట్స్ బుక్ చేయడం వల్ల కూడా కావచ్చు. థియేటర్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, మీ పక్కన వాళ్ళు కూడా బిస్కెట్ అవుతారు. ఎందుకు మనకి అది? ఆ తలనొప్పి అవసరమా? హలో, ఇట్స్ అ గుడ్ ఫిలిం, వాచ్ ద ఫిలిం బ్రో, ఎన్కరేజ్ న్యూ టాలెంట్ బ్రో, ప్లీజ్.